డార్లింగ్ నాకు మీ బుజ్జిగాడి సినిమా పిచ్చి డార్లింగ్. ఎందుకు నువ్వు చిన్నప్పుడు యాక్టింగ్ చేసావా? అలాగే అండి, అంటే మీ యాటిట్యూడ్ కానీ మీ క్యారెక్టరేషన్ కానీ నాకు అసలు చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసా నాకు కూడా తెలియదు. ఎన్నిసార్లు చూసావా? సరే ఒక డైలాగ్ చెప్పు. డార్లింగ్ మీ ముందు కూర్చొని మీ డేలో మిమ్మల్ని చూసి చెప్పడం ఓవర్ యాక్షన్ అయిపోద్ది. నేను అడుగుతాను కదా చెప్పు. కొంత నేను అడుగుతున్నాను చెప్పరా? టిప్పల్లారి వెళ్ళి స్కూటర్ గుద్దే తెలవడం తెలుసా? అలా ఉంటాను నేను గుద్దితే. ఓకే ఓకే, చాలా చిన్నది అయిపోయింది. పెద్ద డైలాగ్ చెప్పు. ఓరే, వాల్వో బస్ రన్నింగ్లో ఉండగా నువ్వు అద్దాలు భద్రలు కొట్టేసుకొని బయటికి వెళ్ళిపోతా ఇప్పుడు అనుకున్నావారా? I don't understand what that means, but sounds fab, sir. One small request, sir. Whenever you find time, please watch our film. Definitely. Magaram man puri gar andaru plan cheyandi. Okasari man time chusukoni andaru kalisi cinema chuddam. Kachithanga dali. Darling, meeku vishayam cheppali. Meer ila mee busy schedule lo maa trailer launch chesi, ade kaakunna meer maa iddarini interview chesi questions adigi, really darling, naa life lone idi నేను మర్చిపోలే మూమెంట్. అండ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి విషయంలో మీరు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ మీ లవ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యువర్ మదర్. థ్యాంక్ యూ. మదర్ గురించి చెప్తా, ఎందుకు మీ మదర్ అంటే ఇష్టం అంటే, ఫస్ట్ టైం నేను ఒక లేడీని కలిసాను. మీ మదర్లో ఎప్పుడు ఎవరిని కలలే. సో ఏమైందంటే, బుజ్జిగడ్ షూటింగ్ లావణ్య గారు పూరి గారు వైఫ్ అని అప్పుడే ఫస్ట్ టైం కలిసాను లంచ్ టైంలో. కలిస్తే లావణ్య గారు కూర్చున్నారు, పక్కనే ఒక లేడీ కూర్చున్నారు. పూరి గారు మేమందరం కలిసి లంచ్ చేస్తాం, నాకు గుర్తులేదు సరిగా. సో కొంచెంసేపు లంచ్ చేసాం అందరం. లంచ్ చేసిన తర్వాత లావణ్య గారు పక్కన ఎవరండి అన్నాడు. మా ఇంట్లో పని ఆవిడన్నారు. నేను అసలు నా లైఫ్లో ఒక లేడీ వాళ్ళ ఇంట్లో పని మనిషిని పక్కన కూర్చోబెట్టి భోజనంలో తింటదన్నది నేను ఎప్పుడు చూడలేదు. మీ మదర్ మామూలు కాదు. అలా ఎంత మీ మంచితనం వాళ్ళు అందరూ స్ప్రెడ్ అవుతుంటుంది.